हाई फ्रेंड्स, वेलकम टू क्रिक चैट विद वेंकटेश। चेन्नई टेस्ट मूडो रोज आट मुगे सर की डेफिनेट इंडियन टीम चाला कष्टाल्लो उंदी। इंग्लैंड इज वेरी मच इन द ड्राइवर सीट। अयिते इंडिया मैच सेव चेसुकोवडम इंका चांस उंदी, बट दट रिक्वायर्स ए जायगांटिक अंड डिटर्मिंड एफर्ट। अंत ईजी कूडा कादु, कानी नॉट इंपॉसिबल, डेफिनेट नॉट इंपॉसिबल। बट वरसगा मूडो रोज कूडा इंग्लैंड परफॉर्म्ड रियली वेल। फर्स्ट टू डेस बैटिंग बा चेस्ते थर्ड डे रोज दे बोल्ड वेल अंड दे फील्डेड वेल, दे टुक द सम वेरी वेरी गुड कैचेस। सो अदी मैच परिस्थिति। मरी इदे पिच पैना इंग्लैंड आल्मोस्ट 600 रन्स चेस्ते मन फेम्ड बैटिंग लाइनअप एंदुकु फेल अयिंदि अनेदि मनं चूद्दां। థర్డ్ డే రోజు మార్నింగ్ తొందరగానే మనం రిమైనింగ్ 2 ఇంగ్లాండ్ వికెట్స్ తీసుకోగలిగాం, పెద్దగా ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు. 600 లోపే ఇంగ్లాండ్ని ఆల్అవుట్ చేయగలిగాం, బాగానే ఉంది. బట్ వెన్ వీ స్టార్టెడ్ బ్యాటింగ్ వీ ఎక్స్పెక్టెడ్ ది ఓపెనర్స్ టు ఫైర్. శుభ్మన్ గిల్ వాజ్ లుకింగ్ ఇన్ వెరీ వెరీ గుడ్ టచ్. రోహిత్ శర్మ కూడా ఇనీషియల్లీ హీ లుక్ గుడ్. బట్ జోఫ్రా ఆర్చర్ ఈజ్ ఏ వరల్డ్ క్లాస్ బౌలర్. ఇప్పుడు వరల్డ్లో మోస్ట్ ఫియర్డ్ బౌలర్గా కూడా చెప్పుకోవాలి. హీ హాస్ గాట్ పేస్, మెనిస్, ఎవ్రీథింగ్, యాక్యురేసీ ఈజ్ వెరీ వెరీ యాక్యురేట్. సో జోఫ్రా ఆర్చర్ ఒక పీచ్ ఆఫ్ ఎ డెలివరీ, బ్యూటిఫుల్ బాల్తో రోహిత్ శర్మను అవుట్ చేశాడు. సో రోహిత్ శర్మ, నేను ట్వీట్ కూడా చేశాను, రోహిత్ శర్మ కనుక న్యూ బాల్ సర్వైవ్ అయితే డెఫినెట్గా అది దట్ ఓపెన్స్ ద ఫ్లడ్ గేట్స్ ఫర్ ఇండియా. ఇండియా ఒక చాలా చాలా బెటర్ పొజిషన్లో ఉంది, ఎందుకంటే రోహిత్ శర్మ న్యూ బాల్ సర్వైవ్ ఆ తర్వాత ఈ వుడ్ హ్యావ్ అటాక్డ్ స్పిన్నర్స్. మ్యాచ్ పరిస్థితి అసలు డిఫరెంట్గా ఉండేది. రోహిత్ శర్మ ఎర్లీగా అవుట్ అవ్వడం ఇండియాని చాలా ఇబ్బంది పెట్టింది. అలాగే శుభ్మన్ గిల్ వాజ్ లుకింగ్ ఇన్ ట్రెమెండస్ టచ్. చూస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది. హీ వాజ్ టైమింగ్ ఈ షార్ట్ సో వెల్, హీస్ హిట్టింగ్ దోస్ బౌండరీస్. ఓహో, మరొక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడతాడేమో అనుకుంటే, చాలాసార్లు మనం చూసింది ఏంటంటే అతని షార్ట్ కెరియర్లో ఈ గట్స్ క్యారీడ్ అవే. ఒక 20-30 చేసిన తర్వాత అతను ఏమనుకుంటాడు అంటే ప్రతి బాల్ నేను బౌండరీ కొట్టగలనన్నట్టుగా ఒక ఫీలింగ్ ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే హీ హాస్ గాట్ దట్ రేర్ ఎబిలిటీ. ఆ ఎబిలిటీ ఏంటంటే అతను ఈ బికమ్స్ ఎ లిటిల్ బిట్ ఓవర్ కాన్ఫిడెంట్ ఏమో అనిపిస్తుంది. ఈ ట్రైడ్ వన్ షాట్ టూ మెనీ, పర్టికులర్లీ అగేన్స్ట్ ఏ బౌలర్ లైక్ జోఫ్రా ఆర్చర్ యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. బట్ హీ వెంట్ ఫర్ ఏ షాట్ అండ్ కుడ్ నాట్ కీప్ ఇట్ డౌన్. అండ్ ఒక అద్భుతమైన క్యాచ్ పట్టాడు 38-year-old ఆండర్సన్. బట్ స్టిల్ శుభ్మన్ గిల్ కొంచెం తొందరపడ్డాడేమో అనిపించింది. ఈ వాజ్ లుకింగ్ ఇన్ ట్రిమెండస్ టచ్. చూస్తుంటే ఆడిన కొద్దిసేపులోనే చాలా చాలా బాగా అనిపించాడు. బట్ అది ఆ ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అవ్వడం, వాళ్ళిద్దరు కనుక ఉండి ఉంటే పరిస్థితి డిఫరెంట్గా ఉండేది. ఎందుకంటే బోత్ ఆఫ్ దెమ్ స్కోర్ ఇట్ ఏ వెరీ వెరీ బ్రిస్క్ రేట్. వాళ్ళిద్దరూ ఏ ఒక్కరున్నా సరే ప్రెషర్ ఇంగ్లాండ్ మీద ఉండేది. ఫీల్డ్ అంతా అటాకింగ్ ఫీల్డ్స్ ఉండేవి కాదు, బౌలర్స్ లైన్ అండ్ లెంత్ డిస్టర్బ్ చేసేవారు. ఇద్దరు ఎవరున్నా ఒక్కరున్నా సరే పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉండేది, కానీ అలా జరగలేదు కదా. పుజారా వచ్చాడు, పుజారా అగైన్ ఈ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ తన ఓన్ స్టైల్లో. హీ వాజ్ మోర్ ఫ్లూయెంట్ కంపేర్డ్ టు హిస్ ఇన్నింగ్స్ ఇన్ ఆస్ట్రేలియా. హీ వాజ్ బ్యాటింగ్ ఇన్ ఏ మచ్ పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. బట్ విరాట్ కోహ్లీ మనం చెప్పాల్సింది ఏంటంటే హీఈస్ నాట్ ఇన్ గుడ్ ఫామ్. అతని కొద్ది కాలంగా హీఈస్ హ్యావింగ్ దట్ లీన్ ప్యాచ్. అయినా కూడా హీ వాజ్ స్కోరింగ్ సమ్ రన్స్ బికాస్ ఆఫ్ హిస్ డిటర్మినేషన్, బట్ హీఈస్ నాట్ ఇన్ గుడ్ ఫామ్. అదే అక్కడ మనకు క్లియర్గా కనిపించింది. ఆడిన ఉన్నంత కొద్దిసేపు చేసిన 11 రన్స్లో కూడా హీ వాజ్ లుకింగ్ స్క్రాచీ. ఈ గాట్ అవుట్ ఏ గుడ్ బాల్ నో డౌట్, బట్ ఎందుకనో టెంటేటివ్గా అనిపించాడు విరాట్ కోహ్లీ. ఇంకా బహుశా కొంత గ్యాప్ కూడా రావడం కూడా కారణం కావచ్చు. బట్ విరాట్ కోహ్లీ యూజువల్ విరాట్ కోహ్లీ అయితే మనం చూడలేదు. అజింక్య రహాని ప్లేడ్ పూర్ షాట్, ఫుల్ టాస్ని డైరెక్ట్గా ఫీల్డర్ చేతిలోకి ఇచ్చాడు. ఎక్సలెంట్ క్యాచ్, సింగిల్ హ్యాండెడ్ క్యాచ్ తీసుకున్నాడు జో రూట్, హూ కెన్ డూ నథింగ్ రాంగ్ ఇన్ దిస్ టెస్ట్ మ్యాచ్. బట్ ఇట్ వాజ్ ఎ పూర్ షాట్ ఫ్రమ్ ఏ సీనియర్ బ్యాట్స్. నో డౌట్ స్పిన్నర్స్ మీద అటాక్ చేయాలి, స్పిన్నర్స్ని సెట్లో ఇవ్వకూడదు, కానీ టూ ఎర్లీ ఇన్ హిస్ ఇన్నింగ్స్ అని అనిపించింది మనకి. దెన్ కేమ్ రిషబ్ పంత్. ఈ చేంజ్ ద నెరేటివ్, టోటల్గా చేంజ్ చేసేసాడు. యాజ్ ఇన్ హిస్ యూజువల్ వే ఈ స్టార్టెడ్ అటాకింగ్ ద బౌలర్స్, పర్టికులర్లీ జాక్ లీచ్ మీద కౌంటర్ అటాక్ చేశాడు. చాలా మంచి డెసిషన్ అది, ఎందుకంటే జాక్ లీచ్ అక్కడ లెఫ్ట్ హ్యాండర్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, దెర్ ఇస్ అ రఫ్ ప్యాచ్. అక్కడ నుంచి ఈ స్టార్టెడ్ టర్నింగ్ ద బాల్, హీ వాజ్ గెటింగ్ దట్ బౌన్స్ ఆల్సో. సో అందుకని అతన్ని ఆ లైన్లో సెటిల్ అవ్వనివ్వకుండా
వరుసగా బౌండరీల మీద బౌండరీలు అతని మీద సిక్సర్లు కొట్టడం మొదలుపెట్టాడు. సో వెరీ గుడ్ స్ట్రాటజీ అండ్ నో డౌట్ హీ ప్లేడ్ అన్ అటాకింగ్ గేమ్ బట్ హీ వాజ్ కేర్ఫుల్. అదే జోఫ్రా ఆర్చర్ మీద ఆండర్సన్ మీద ఆడుతున్నప్పుడు ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ని చాలా కేర్ఫుల్గా ఆడాడు. డాంబెస్ కూడా కేర్ఫుల్గా ఆడాడు బికాస్ డాంబెస్ ఇస్ మోర్ యాక్యురేట్ దెన్ జాక్ లీచ్. సో హీ హాస్ చోజన్ ది బౌలర్స్, హీ హాస్ చోజన్ ది డెలివరీస్. వన్స్ అగైన్ హీ షార్ట్ సెలెక్షన్ ఇస్ వెరీ వెరీ గుడ్. అతను ఉన్నప్పుడు పుజారా కూడా చాలా ఫ్రీగా ఆడడం మనం చూసాం, ఎందుకంటే అది ప్రెషర్ని రిలీవ్ చేస్తుంది. వెన్ యూ హ్యావ్ ఎ బ్యాట్స్మెన్ లైక్ రిషబ్ పంత్ అట్ ది అదర్ ఎండ్, ప్రెషర్ విల్ బి ఆన్ ఇంగ్లాండ్. సో అది అక్కడ ఆ చేంజ్, రిషబ్ పంత్ ఇంపార్టెన్స్ అక్కడ మనకు అనిపిస్తుంది. మనం అనొచ్చు 91 దగ్గర అనవసరంగా హీ వెంట్ ఫర్ ఎ బిగ్ షాట్, వన్స్ అగైన్ వెంట్ ఫర్ ఎ సిక్స్ అని చెప్పి. అది అతని స్టైల్, అది అతను అలాంటి స్టైల్లో ఆడతాడు కాబట్టి అతనికి ఆ రన్స్ వస్తాయి. అలా కాకుండా అతను పుజారాలాగా ఆడితే హీ విల్ నాట్ గెట్ దోస్ రన్స్. సో ఆ స్టైల్లో వెళ్తున్నాడు, ఈ లివ్స్ బై ద స్వర్డ్ డైస్ బై ఇట్, అంతే అది అది దట్ ఈస్ హిస్ స్టైల్. దాన్ని మనం తప్పడడానికి లేదు. వరుసగా మూడోసారి ఇండియాలో 90s అతను అవుట్ అవడం చూసాం టెస్ట్ మ్యాచ్లో, బట్ స్టిల్ ఈ ప్లేడ్ ఏ వండర్ఫుల్ నాక్. ఉండుంటే సిచ్యుయేషన్ డిఫరెంట్గా ఉండేది, బట్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ రిషబ్ పంత్. రిషబ్ పంత్, వీరేంద్ర సెహ్వాగ్, వీళ్ళకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏ బ్యాట్స్మెన్. వాళ్ళ దగ్గర నుంచి మనం అన్ని రూల్స్ ప్రకారం జరగడం అనేది ఎక్స్పెక్ట్ చేయలేం. ఇంకా పుజారా విషయానికి వస్తే, పుజారా వాజ్ వెరీ వెరీ బ్యాడ్ లక్ అతనికి, ఎందుకంటే అతను ఒక ర్యాంక్ బ్యాడ్ బాల్, అది ఖచ్చితంగా బౌండరీకి. ఈవెన్ పుజారా కూడా దాన్ని బౌండరీకి పంపించాల్సిన బాల్, అది పుల్ షాట్ కొట్టాడు. అన్ఫార్చునేట్ అది షార్ట్ లెగ్లో ఉన్న ఫీల్డర్కి తగిలి వెళ్ళి గాల్లోకి డిఫ్లెక్ట్ అయింది. సో అన్ఫార్చునేట్, పుజారా వాజ్ లుకింగ్ వెరీ గుడ్ ఫర్ 100. ఒక యాంకర్ రోల్ ఎప్పటిలాగే ప్లే చేసే ఆ వాల్ టైప్ ఆఫ్ ఏ రోల్, రాక్ ఆఫ్ రాజ్కోట్ టైప్ ఆఫ్ ఏ రోల్ ప్లే చేస్తూ మనకు అనిపించాడు. బట్ అన్ఫార్చునేట్లీ గాట్ అవుట్, దానికి ఎవరేం చేయలేరు. అది చాలా అన్ఫార్చునేట్ మోడ్ ఆఫ్ డిస్మిస్సల్. సో రిషబ్ పంత్ అండ్ పుజారా అవుట్ అయిన తర్వాత వాషింగ్టన్ సుందర్ అండ్ అశ్విన్ ప్లేడ్ రియల్లీ వెల్. బోత్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ దేర్ కెరియర్స్ యాజ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. సో వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ టెంపర్మెంట్ ఉంది, ప్రాపర్ బ్యాట్స్మెన్ లాగా ఆడారు ఇద్దరికిద్దరు కూడా. అండ్ దే ప్లేడ్ 17.2 ఓవర్స్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చివరి వరకు వాళ్ళు నిలబడ్డారు మరొక డ్యామేజ్ లేకుండా. అఫ్కోర్స్ ఒక క్యాచ్ జోఫ్రా ఆర్చర్ డ్రాప్ చేయడం అనేది వాళ్ళకి కలిసి వచ్చింది, బట్ స్టిల్ ఐ థింక్ దే ప్లేడ్ రియలీ వెల్. దాంతో ఇండియా ఇంకా కూడా ఫాలోన్ చాలా దూరంలో, 321 రన్స్ దూరంలో ఉంది. ఫాలోన్కి అఫ్కోర్స్ 121 రన్స్ దూరంలో ఉంది, 321 ఇన్ ఎరియర్స్ ఉంది. మరి రేపటి పరిస్థితి ఏంటి, ఫోర్త్ డే రోజు ఏం జరగబోతుంది? ఫోర్త్ డే రోజున 6 ఓవర్లో న్యూ బాల్ డ్యూ ఉంది. సో 6 ఓవర్లు స్పిన్నర్స్ వేస్తారు మోస్ట్ ప్రాబ్లీ, లేకపోతే బెన్ స్టోక్స్ ఒక ఎండ్ నుంచి, స్పిన్నర్ ఒక ఎండ్ నుంచి వేస్తారు. తర్వాత న్యూ బాల్తో ఫ్రెష్గా జోఫ్రా ఆర్చర్ అండ్ ఆండర్సన్ వస్తారు. వాళ్ళని సర్వైవ్ కావాలి, వీళ్ళిద్దరు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ నేను చెప్తున్నాను కాబట్టి మన న్యూ బాల్ని వాళ్ళు సర్వైవ్ అయితే బాగుంటుంది. సర్వైవ్ అయ్యి వాళ్ళు కనుక లంచ్ దాకా తీసుకెళ్తే, లంచ్ దాకా ఇండియా ఆల్అవుట్ అవ్వకుండా ఉంటుంటే ఇంగ్లాండ్కి కొంచెం చాలా చాలా ఇబ్బందులు క్రియేట్ అవుతాయి. అలా కాకుండా లంచ్ ముందే వాళ్ళు 4 వికెట్స్ తీసుకుంటే ఇంగ్లాండ్ ఇంకొంచెం బెటర్ పొజిషన్లో, చాలా చాలా బెటర్ పొజిషన్లో ఉంటుంది. అయితే ఫాలోన్ ఆడిస్తారా ఆడించరా, ఇది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. ఫాలోన్ ఆడించరని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చెన్నై అది, ఇట్ ఈస్ నాట్ ఓల్డ్ ట్రాఫర్డ్ ఆర్ లార్డ్స్. సో 3 డేస్ ఆ చెన్నై హీట్లో ఇంగ్లాండ్ బౌలర్స్ కంటిన్యూస్గా బౌలింగ్ చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్. ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సిరీస్, బౌలర్స్ని ఫస్ట్ మ్యాచ్లోనే టైర్డ్ చేసేస్తే తర్వాత ఇంకా 3 టెస్ట్ మ్యాచ్లు వెళ్ళాలి. సో అందుకని ఆ రిస్క్ తీసుకుంటారని అనుకోను. ఇండియా ఫాలో ఆన్ టోటల్ అంటే 121 రిమైనింగ్ 4 వికెట్స్ కొడతారని అనుకోను. అన్లెస్ అండ్ అంటిల్ సుందర్ అండ్ అశ్విన్ కమ్స్ అప్ విత్ ఎ వండర్ఫుల్ బ్యాక్ టు ద వాల్ పర్ఫార్మెన్స్ లైక్ వీ గాట్ ఇట్ ఇన్ ఆస్ట్రేలియా, అది ఒక పాసిబిలిటీ మాత్రమే. కానీ బహుశా ఫాలో ఆన్కి తక్కువలోనే మన వాళ్ళు ఆల్అవుట్ కావచ్చు. అయినా వాళ్ళు ఫాలో ఆన్ ఎన్ఫోర్స్ చేయరు నేను అనుకోడు, ఎందుకంటే కంటిన్యూస్గా 3 డేస్ బౌలింగ్ చేయడం అవుతుంది. అందుకని వాళ్ళు ఫాలో ఆన్ ఎన్ఫోర్స్ చేస్తారని అనుకోను. ఒకవేళ లంచ్కి మన వాళ్ళు ఆల్అవుట్ అయ్యారు అనుకోండి, దే విల్ బ్యాట్ ఫర్ 1 సెషన్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ది ఫైనల్ సెషన్. ఒక 1/2 అవర్ ఆడి 2 అవర్స్ బ్యాటింగ్ మనకి ఇస్తారు అండ్ లాస్ట్ ఫైనల్ డే అంతా బ్యాటింగ్ చేస్తారు. ఎందుకంటే దానికి 2 రీజన్స్, ఒకటి నేను చెప్పినట్టుగా బౌలర్స్ కంటిన్యూస్గా బౌలింగ్ చేయకుండా వాళ్ళు కొంత రెస్ట్ ఇవ్వడం అవుతుంది, రెండోది ఏంటంటే పిచ్ ఇంకా డిటోరియేట్ కావాలి, పూర్తిగా కాలేదు. ఫోర్త్ డే రోజున నేను చెప్పినట్టుగా, థర్డ్ డే రోజున నేను చెప్పినట్టుగా దెర్ ఈజ్ అ రఫ్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ ఆఫ్
లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కే ఉంది. అది రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి అది పెద్ద ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్కడి నుంచి టర్న్ చేసినా కూడా ఎల్బిడబ్ల్యూ ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే వన్స్ ది బాల్ పిచెస్ అవుట్ సైడ్ ద లెగ్ స్టంప్ ఎల్బిడబ్ల్యూ ఇస్ అవుట్ ఆఫ్ ది క్వశ్చన్. సో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టినట్టుగా ఆ రఫ్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టదు. సో పిచ్ మరింత డిటోరేట్ అయ్యాలంటే ఫిఫ్త్ డే వరకు వెళ్ళాలి. సో దానికోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు, ఫాలో అని ఆడించకుండా ఒక 2 సెషన్స్ ఆడతారు. అలా కాకుండా ఇండియాకి ఫాలో అని ఆడించి ఇండియా కనుక వాళ్ళ ముందు ఒక 100-150 రన్స్ టార్గెట్ పెడితే లాస్ట్ డే బ్యాటింగ్ చేయడం కూడా, లాస్ట్ సెషన్లో 2 సెషన్స్ బ్యాటింగ్ చేయడం కూడా వాళ్ళు కష్టం అవుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఫాలో అని ఆడించరని నేను అనుకుంటున్నాను. సో ఫాలో అని ఆడించని పక్షంలో ఇండియా ఏం చేయాలి? దే హ్యావ్ టు సర్వైవ్ 4 సెషన్స్ రఫ్లీ. సో 4 సెషన్స్ సర్వైవ్ కావాలి 4th డే లాస్ట్ సెషన్ నుంచి 5th డే వరకు. దానికోసం మన వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే, అన్లెస్ ఒక ఎపిక్ పార్ట్నర్షిప్ వస్తే అశ్విన్ అండ్ వాషింగ్టన్ మధ్య, ఇద్దరు అక్కడ లోకల్ బాయ్స్ కాబట్టి ఆ కండిషన్స్ బాగా ఫెమిలియారిటీ ఉంటుంది. అలాగే మనం చెప్పినట్టు ఓపెనర్స్ కాబట్టి అందులో బాగా ఆడుతున్నారు. ఇద్దరికిద్దరు కూడా చాలా పేషెంట్గా చాలా కాన్ఫిడెంట్గా ఆడుతున్నారు. బట్ జోఫ్రా ఆచర్ని న్యూ బాల్తో ఫేస్ చేసినప్పుడు వాళ్ళు ఎంతవరకు సర్వైవ్ అవుతారని చూడాలి. బట్ ఐ థింక్ దే హ్యావ్ ఏ గుడ్ ఛాన్స్ ఆఫ్ సర్వైవింగ్. బట్ స్టిల్ మనకి ఇదే ప్లాన్, వాళ్ళు ఇంగ్లాండ్ విల్ బ్యాట్ ఆఫ్టర్ లంచ్ టుమారో అండ్ దే విల్ డిక్లేర్ ఆఫ్టర్ టీ. 4 ఫుల్ సెషన్స్, 4 లేకపోతే 3.5 సెషన్స్ బ్యాటింగ్ ఉంటుంది. ఆ 3.5 సెషన్స్ సర్వైవ్ కాగలరా అనే వేరింగ్ పిచ్ అనేది చూడాలి. నాట్ డిఫికల్ట్, పిచ్ ఇస్ వెరీ స్లో స్టిల్. సో ఒక డిటర్మిన్డ్ బ్యాటింగ్ ఎఫర్ట్ పెడితే సర్వైవ్ కావచ్చు. లేదు వాళ్ళు ఫాలో అని ఎన్ఫోర్స్ చేసినా కూడా సర్వైవ్ కావచ్చు, ఎందుకంటే అంత టఫ్ పిచ్ ఏమీ కాదు అది. ఫాలో అని ఎన్ఫోర్స్ చేయరనే నేను అనుకుంటున్నాను. సో మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ అనాలిసిస్ ఆన్ క్రికెట్ అండ్ అదర్ స్పోర్ట్స్.